మహేంద్ర, ఒక్కసారి వస్తారాతో మాట్లాడదాం, రిషి ఎలా ఉన్నాడో తెలుసుకుందాము అని చెప్పి జగతి అంటే, సరే జగతి అని చెప్పి ఇక మహేంద్ర వస్తారాకి ఫోన్ చేస్తాడు. మహేంద్ర సార్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అంటే, రిషి సార్ ఎక్కడ ఉన్నారు తెలిసింది కాబట్టి ఫోన్ చేస్తున్నారా అని చెప్పి వసుధార ఫోన్ ఆన్సర్ చేస్తుంది. అమ్మ వసుధార ఎలా ఉన్నావు అని చెప్పి మహేంద్ర అంటే, బాగున్నాను సార్ అని అంటుంది వసుధార. నన్ను క్షమించమ్మా, నీ గురించి జగతి గురించి తెలిసి కూడా ఎన్నెన్నో మాట్లాడినాను, నన్ను మన్నించు అని చెప్పి మహేంద్ర అంటే, అంటే మీకు ఆ విషయం తెలిసిపోయిందా సార్ శైలేంద్ర గురించి అని చెప్పి వసుధార అంటే, అవునమ్మా, నాకు ఇన్ని సంవత్సరాలకి చెప్పింది జగతి అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు. గురుశిష్యులు ఇద్దరూ ఒకటే, రిషిని కాపాడటం కోసం ఎంత త్యాగం చేశారు, నిజమైన ప్రేమ అంటే నీది జగతిదేనమ్మా వసుధార అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు. ఇందులో ఏముంది సార్, ఏ తండ్రికైనా కొడుకు దూరం అయితే ఆ బాధ ఉంటుంది కదా, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి సార్ అని చెప్పి వస్తారా చెప్తూ ఉంటుంది. సరేలే కానీ రిషి ఎక్కడున్నాడో ఒక్కసారి చూపించమ్మా అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటే, రిషి సారు నాకు దగ్గరలోనే ఉన్నారు సార్ అని చెప్పి వస్తారా అంటే, అంటే మీ ఇద్దరు ఒకే చోట ఉన్నారా ఇప్పుడు అని చెప్పి మహేంద్ర అంటాడు. అవును సార్ అని అంటుంది వస్తారా. ఒక్కసారి రిషిని చూడాలని ఉందమ్మా వస్తారా, ఒక్కసారి చూపించవా ప్లీజ్ అని చెప్పి మహేంద్ర అంటే, సరే సార్ అని చెప్పి ఇక రిషి ఏంజల్ మాట్లాడుతూ ఉండగా వసుధార గోడ పక్క నుంచొని వీడియో కాల్లో రిషిని చూపిస్తూ ఉంటుంది. ఇక రిషి క్యాప్ పెట్టుకొని ఉండటం, అదంతా కూడా గెటప్ మారి ఉండటంతో మహేంద్ర జగతి రిషిని చూసి కన్నీళ్ల పర్యంతం అవుతూ ఉంటారు. రిషి నానా, రిషి నానా, రిషి అని చెప్పి ఇద్దరూ కూడా రిషిని వీడియో కాల్లో పిలుస్తూ ఉంటారు. సార్ చూశారు కదా అని చెప్పి ఇక వసుధార పక్కకు వచ్చేస్తుంది. ఏంటమ్మా నా రిషి, నా కొడుకు అలా ఉన్నాడేంటమ్మా అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటే, తన గురించి అందరూ మర్చిపోవాలని ఈ విధంగా మారిపోయారు సార్ అని చెప్పి వసుధార అంటే, నా రిషిని నా విధంగా చూడలేకపోతున్నానమ్మా వసుధార అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు. ఇక జగతి కూడా రిషిని చూసి ఏడుస్తూ ఉంటుంది. రిషి నానా, రిషి అని చెప్పి ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటే, కంగారు పడకండి సార్, బాధపడకండి, తొందరలోనే రిషి సార్కి మన మీద కోపం పోతుంది అని చెప్పి వసుధార అంటూ ఉంటే, ఆ నమ్మకంతో మేము బ్రతుకుతున్నామమ్మా, తొందరలోనే మీ మీద రిషికి కోపం పోతుంది, మీరిద్దరూ ఒక్కటవుతారమ్మా, అందరం కలిసే ఉంటాము అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు. దానికోసమే నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను సార్ అని చెప్పి వస్తార అంటూ ఉంటుంది. అయినా నువ్వు రిషి ఒకే చోటు ఉన్నారేంటి అని మహేంద్ర అంటే, సార్ నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది సార్, అందుకే రిషి సార్ ఎక్కడైతే ఉన్నారో నేను అక్కడే ఉన్నాను వాళ్ళ ఇంట్లో అని చెప్పి ఇక వస్తారా రిషి ఏంజల్ విశ్వనాథం వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడని ఇక జరిగింది మొత్తం చెప్తుంది వస్తార. చాలా జాగ్రత్తగా చూసుకోమ్మా రిషి, నేను కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు. సరే సార్ అని అంటుంది వసుధార. నువ్వేమీ కంగారు పడక వసుధార, మేము ఇప్పుడే రిషిని కలవము అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు. సరే సార్, అదే మంచిది, జగతి మేడంని అడిగానని చెప్పండి అని చెప్పి వసుధార అంటూ ఉంటుంది. ఇక రిషి అటుగా వస్తూ వసుధార మాటల్ని వింటూ ఉంటాడు. ఎవరితో మాట్లాడుతుంది వసుధార అని అనుకుంటూ ఉంటాడు. ఈ వీడియో మీకు నచ్చితే